గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ మల్టీ డైమెన్షనల్ యారే ఈరోజు మనం మల్టీ డైమెన్షనల్ ఏరే గురించి మల్టీ డైమెన్షనల్ మల్టీడైమెన్షనల్ మల్టీ డైమెన్షనల్ ఏరే అంటే ఏంటంటే ఏదైనా ఒక ఎరేని ఒకటి కన్నా ఎక్కువ డైమెన్షన్స్ యూజ్ చేసి డైమెన్షన్స్ అంటే సైజెస్ అనమాట ఒకటి కన్నా ఎక్కువ సైజెస్ యూజ్ చేసి క్రియేట్ చేస్తే ఆ ఎరేని డైమెన్షనల్ ఎరే అంటామండి అర్థమవుతుందా మల్టీ డైమెన్షనల్ ఎరే అంటే ఏంటండి ఏదైనా ఒక ఎరేని కన్నా ఎక్కువ డైమెన్షన్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తే ఆ మల్టీ డైమెన్షనల్ ఎరే అని అంటామండి ఓకేనా created created with more than one dimension more than one dimension write it loss size and matter more than one dimension is called multi dimensional array is called multi డైన్స్ నల్ యారే ఓకేనా మల్టీ డైమెన్షనల్ ఏరే అంటే ఏంటండి ఏదైనా ఒక ఒకటి కన్నా ఎక్కువ డైమెన్షన్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తే ఆ ఎరైని ఏమంటామంటే మల్టీ డైమెన్షనల్ ఏరే అంటామండి మల్టీ డైమెన్షనల్ ఏరేకి ఎగ్జాంపుల్ ఏంటంటే టూ డి ఏరే ఫోర్ డిఎరే మోర్ దాన్ ఇంకా ఉంటాయి అనమాట ఫస్ట్ మనం టూ డి ఏరే గురించి చూద్దామండి ఫస్ట్ మనం టూడీఆర్ఐ గురించి చూద్దాం టూడీఆర్ఐని క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ డేటా టైప్ డేటా టైప్ యారై నేమ్ రౌస్ సైజ్ కోలం సైజ్ కోలం సైజ్ మీ కాలం ఇక్కడ రో సైజు కాలం సైజు ఎందుకు ఇచ్చామంటే మన మల్టీ డైమెన్షనల్ ఏరా అనేది టేబులర్ ఫామ్లో క్రియేట్ అవుతుందండి మల్టీ డైమెన్షనల్ ఏరాకి మెమరీ అలకేషన్ ఎలా జరుగుతుందంటే టేబుల్ రూపంలో జరుగుతుంది అంటే టేబుల్ అంటే ఏముంటాయి రోజు కాలమ్స్ ఉంటాయి కదా అందువల్ల ఇక్కడ మనం సింటాక్స్లో రో సైజు కాలం సైజు తీసుకున్నామండి ఓకేనా ఎగ్జాంపుల్ చూడండి దీనికి డేటా టైప్ అంటే ఇంటిజర్ డేటా టైప్ తీసుకున్నాం ఇంటిజర్ డేటా టైప్ ఎరై ఏమి ఇద్దాం అంటే ఏఆర్ఆర్ అని ఇద్దాం ఏరై నేము ఏఆర్ఆర్ అని ఇద్దాం రో సైజు ఒక టూ ఇద్దాం కాలం సైజు టూ ఇద్దాం అండి సెమీ కాలం ఇది ఎగ్జాంపుల్ మల్టీ మల్టీడైమెన్షన్ యారీకి ఎగ్జాంపుల్ ఇప్పుడు రో సైజ్ టూ కాలం సైజు టూ ఇచ్చాం కదండీ ఇప్పుడు మెమరీ అలకేషన్ అనేది ఎలా జరుగుతుందో డయాగ్రమాటికల్గా చూద్దాం రోసేజ్ ఎంత ఇచ్చామండి టూ ఇచ్చాం కాబట్టి చూడండి ఒకటి రెండు టూ రోస్ కాలమ్స్ అయితే ఎంత ఇచ్చాం టూ ఇచ్చాం కాబట్టి టూ కాలమ్స్ ఉండాలి ఒకటి రెండు ఓకేనా వీటికి మన కంపైలర్ ఏం చేస్తుందంటే ఇండెక్స్ వ్యాల్యూస్ని అసైన్ చేస్తుందండి ఇండెక్స్ వాల్యూస్ని ఎలా అసైన్ చేస్తుందంటే జీరో నుంచి స్టార్ట్ చేస్తాం జీరో నుంచి స్టార్ట్ చేసి సైజ్ మైనస్ వన్ వరకు ఇస్తుందండి రో రో సైజ్ ఎంత ఇచ్చాం టూ ఇచ్చాం కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది జీరో నుంచి స్టార్ట్ చేసి సైజ్ మైనస్ వన్ అంత ఎంత వన్ కాబట్టి వన్ వరకు అసైన్ చేసింది అదేవిధంగా కాలం వైజ్ కూడా ఇండెక్స్ ఇలానే ఇస్తుంది ఇలాగా జీరో నుంచి స్టార్ట్ చేసి సైజ్ మైనస్ వన్ వరకు ఇస్తుంది జీరో సైజ్ మైనస్ కాలం సైజు కూడా ఎంత ఇచ్చామండి టూ ఇచ్చాం కాబట్టి జీరో నుంచి స్టార్ట్ చేసింది సైజ్ మైనస్ వన్ అంటే వన్ వరకు ఇచ్చింది ఈ విధంగా మన కంపైలర్ అనేది ఇండెక్స్ వాల్యూస్ని మెమోరీ అలొకేషన్లో అలొకేట్ చేస్తుంది అండి ఓకేనా ఈ ఇండెక్స్ వ్యాలీస్ మనం రో వైజ్ ఉన్న వాటిని ఆర్ వన్ అని ఆర్ టూ అని అనుకోవచ్చండి కోలం వైజ్ ఉన్న వాటిని సి వన్ అని దీన్ని సి టూ అని అనుకోవచ్చండి ఓకేనా ఇప్పుడు ఇందులో ఏదైనా ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా యాక్సెస్ చేసుకుంటామంటే అంటే రో అడ్రస్ మరియు కోలం అడ్రస్ రెండింటిని ఉపయోగించి ఇందులో ఉన్న ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలి ఏదైనా ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలి ఏదైనా ఒక లొకేషన్లో ఉన్న ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలంటే టూ డైమెన్షనల్ ఏరియాలో సింటాక్స్ ఏంటంటే ఆర్ఐ నేము రో అడ్రస్ కోలం అడ్రస్ మన యారై నేమ్ ఏంటండి ఏఆర్ఆర్ ఎరై నేమ్ ఏంటండి ఏఆర్ఆర్ ఇక్కడ ఫస్ట్ లొకేషన్లో ఉన్న ఎలిమెంట్ యాక్సెస్ చేసుకోవాలంటే అడ్రస్ ఏంటి ఆర్ వన్ సి వన్ ఏదైనా ఒక ఎలిమెంట్ యాక్సెస్ చేసుకోవడానికి టూ అడ్రస్ బేస్ చేసుకుంటాం కదా ఇక్కడ ఏటేటి రో అడ్రస్ కాలమ్ అడ్రస్ ఫస్ట్ ఎలిమెంట్కి రో అడ్రస్ ఏంటి ఆర్ వన్ కోలం అడ్రస్ ఏంటి సి వన్ ఓకేనా ఆర్ వన్ సి వన్ ఓకేనా ఇది ఏదైనా ఒక ఎలిమెంట్ని మళ్ళీ టూ డి ఆర్ఏలో ఏదైనా ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవడానికి సింటాక్స్ అనమాట ఇప్పుడు మనం టూ డైమెన్షన్ ఏర్ఏలోకి ఎలిమెంట్ ఎలా ఇనిషియలైజ్ చేస్తామో సింటాక్స్ చూద్దాం ఇనిషియలైజ్ ద వ్యాలీస్ ఇన్ టు సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ యారే నేమ్ సారీ నేమ్ కదండి ఫస్ట్ డేటా టైప్ డేటా టైప్ యార్ఐ నేమ్ రో సైజ్ కాలం సైజ్ ఈక్వల్ టు ఆర్ వన్ సి వన్ వాల్యూ ర్ వన్ సిటు వాల్యూ నెక్స్ట్ ఆర్ టు సి వన్ వాల్యూ కామా ఆర్ టు సిటు వాల్యూ ఇది టూ డైమెన్షన్ యాలయలో వాల్యూస్ని ఇన్షిలైజ్ చేయడానికి సింటాక్స్ అండి చూడండి ఓకే నాకు ఎలా ఇన్సిలైజ్ చూడండి ఫస్ట్ ఆర్ వన్ ఆర్ వన్ సి వన్ వాల్యూ తర్వాత ఆర్ వన్ సి టూ వాల్యూ తర్వాత నెక్స్ట్ ఎలా ఇన్స్ట్ చేస్తాం ఆర్ టూ సి వన్ వాల్యూ తర్వాత ఆర్ టూ సి టూ వ్యాల్యూ ఇది అనమాట ఓకేనా ఈ విధంగా మనం టూ టూ డైమలో వాల్యూస్ అనేవి అసైన్ చేస్తాం టూ డైమస్ లెరెలో వాల్యూస్కి ఇన్స్లో చేసేటానికి ఎగ్జాంపుల్ చూడండి డేటా టైప్ ఇంటిజర్ డేటా టైప్ తీసుకుందాం ఓకేనా యార్ఐన్ఎమ్ ఏఆర్ఆర్ అని తీసుకుందాం రో సైజు టూ తీసుకున్నాం కాలమ్ సైజు టూ ఓకేనా ఈక్వల్ టు ఆర్ వన్ వన్ వాల్యూ టెన్ తీసుకున్నాం ఆర్ టూ సి సారీ ఆర్ వన్ సిటు వాల్యూ ట్వంటీ తీసుకున్నాం ఓకేనా నెక్స్ట్ ఆర్ టూ సి వన్ వాల్యూ థర్టీ తీసుకున్నాం ఆర్ టు వాల్యూ ఫార్టీ తీసుకుందాం ఈ విధంగా టూ డైమెన్షన్ అరేలో వాల్యూస్ అనేవి ఇన్షులైజ్ చేస్తామండి అరేలోకి ఇది ఎగ్జాంపుల్ అనమాట ఇప్పుడు మనం ఒక ఎగ్జా అరేలో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దామండి యాక్సెస్ చేసుకోవడం అంటే ఎలిమెంట్స్ని ప్రింట్ చేద్దాం అనమాట ఫస్ట్ ప్రోగ్రామ్ రాయంటే ఫైల్స్ రాయాలి యాస్ ఇంక్లూడ్ యాస్ ఇంక్లూడ్ ఎస్టీడీ ఎస్టీడీఐ డాట్ హెచ్ ఇంక్లూడ్ కోనియో డాట్ హెచ్ ఫస్ట్ ప్రాగ్రామ్ దీంతో స్టార్ట్ అవుతుందని మెయిన్ ఫంక్షన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి వైడ్ మెయిన్ ఓకేనా ఇప్పుడు ఏమైనా మన ఎరా ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలంటే ఫస్ట్ ఎరాలో ఎలిమెంట్ ఇన్స్లైజ్ చేయాలి కదండి ఎరైలోకి ఎలిమెంట్ ఇన్సిలైజ్ చేయాలంటే సింటాస్ట్రోక్ ఎలా చేస్తున్నాం ఫస్ట్ డేటా టైప్ ఇంట్ యార్ఎన్ఎం ఎఆర్ఆర్ మీ ఆర్ఆర్ రో సైజు టూ తీసుకున్నాం కోలం సైజు టూ తీసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ సి వన్ వాల్యూ ఎంత తీసుకున్నాం అంటే టెన్ తీసుకున్నాం ఆర్ వన్ సిటు వ్యాల్యూ ట్వంటీ తీసుకున్నాం ఓకేనా నెక్స్ట్ ఆర్ టు సి వన్ వాల్యూ ఫార్టీ తీసుకున్నాం ఆర్ టు సీటు వాల్యూ ఇది ఆర్ టు సీవన్ వాల్యూ అండి నెక్స్ట్ ఆర్ టు సీటు వాల్యూ ఫిఫ్టీ తీసుకున్నాం ఓకేనా ఈ విధంగా ఏరాలోకి వాల్యూస్ ఇనిషియలైజ్ చేస్తాం ఇనిషిలైజ్ చేసిన తర్వాత వీటిని మనం ప్రింట్ చేయాలి ఓకేనా ఎలా ప్రింట్ చేయడం ఎలా రాస్తామని చూడండి ఈ ఏరాయిలోకి ఈ ఎలిమెంట్స్ అనేవి ఎలా ఇనిషిలైజ్ అవుతాయి ఫస్ట్ డయాగ్రామాటికల్గా చూద్దామండి ఎలా రో సైజ్ ఎంత ఇచ్చామో టూ ఇచ్చాం కాలం సైజ్ ఎంత ఇచ్చా టూ ఇచ్చాం అంటే టూ రోజు టూ కాలమ్స్ క్రియేట్ అవ్వాలన్నమాట అనమాట టూ రోజు టూ కాలమ్స్ ఫస్ట్ ఇండెక్స్ అడ్రస్ ఎలా వేసిన అవుతుందండి జీరో నుంచి స్టార్ట్ అయ్యి సైజ్ మైనస్ వన్ అంటే వన్ వరకు ఇది రో వైజు కాలం వైజ్ కూడా ఇండెక్స్ అడ్రస్ ఎలా ఎక్సైనా అవుతుంది జీరో నుంచి స్టార్ట్ అయ్యి సైజ్ మైనస్ వన్ వరకు జీరో నుంచి స్టార్ట్ అయ్యి సైజ్ మైనస్ వన్ అంటే వన్ కాబట్టి వన్ వరకు ఎక్సైన్ అవుతుంది అనమాట ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఏమవుతుందండి రో వైజు కాలం వైజు అంటే ఆఫ్ ఆర్ వన్ సి వన్ అంటే ఆఫ్ జీరో జీరో అనమాట ఇది ఫస్ట్ ఇలిమెంటర్ యొక్క అడ్రస్ ఓకేనా ఏఆర్ఆర్ఎఫ్ ఆర్ వన్ సి వన్లో ఫస్ట్ ఏ వ్యాల్యూ ఎస్ అవుతుంది టెన్ ఎస్ అయిన అవుతుంది ఓకేనా తర్వాత సెకండ్ వ్యాల్యూ ఏంటి ట్వంటీ ఈ ట్వంటీ అందులోకి వేసేన్ అవుతుందంటే ఏఆర్ఆర్ ఆఫ్ ఆర్ వన్ సిటులో కేసైన్ అవుతుందండి అంటే ఇందులో కేసైన్ అవుతుంది ట్వంటీ అనేది ఓకేనా ఇది ఆర్ వన్ ఇది ఆర్ టూ ఇది సి వన్ ఇది సి టూ ఓకేనా ట్వంటీ ఇందులోకి అసైన్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఏముందండి ఫార్టీ ఈ ఫార్టీ అందులోకి అసైన్ అవుతుంది ఫార్టీ అందులోకి అసైన్ అవుతుందండి ఏఆర్ఆర్ ఆఫ్ ఆర్ టూ సి వన్లోకి వేసిన అంటే ఇందులోకి అసైన్ అవుతుంది ఓకేనా ఆఫ్ ఆర్ టూ సి వన్ సి వన్లోకి ఎంత ఎసైన్ అవుతుందండి ఫార్టీ అసైన్ ఇందులోకి అసైన్ అవుతుంది నెక్స్ట్ ఫిఫ్టీ అందులోకి అసైన్ అవుతుందండి ఆఫ్ ఆర్ టు సిటు అంటే ఈ లొకేషన్లోకి అసైన్ అవుతుందనమాట ఈ లొకేషన్లోకి అసైన్ అవుతుంది ఓకేనా ఈ విధంగా ఎలిమెంట్స్ అనేవి మనం ఇన్సలైజ్ చేసిన తర్వాత మెమరీలోకి లొకేషన్స్లోకి ఇలా అసైన్ అవుతాయి ఇలా అసైన్ అయిన ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేయాలి ప్రింట్ చేయాలంటే ఇలా చేస్తామంటే ఇలా అన్ని ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలంటే స్టేట్మెంట్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి మనం వీటిని ప్రింట్ చేయడానికి లూప్ వాడాలండి ఓకేనా ఆ లూప్ వాడాలంటే ఫస్ట్ లూప్ కోసం ఒక వేరియబుల్ అండి ఓకేనా ఆరు ఒకటి టూ వేరియబుల్స్ తీసుకున్నాం ఆరు ఒకటి సి ఒకటి ఓకేనా ఈ రెండు వేరియబుల్స్ యూజ్ చేసి లూప్ రాద్దాం ఫస్ట్ ఫర్ లూప్ యూజ్ చేసి రాద్దాం ఫర్ రో నుంచి స్టార్ట్ అయిందండి జీరో నుంచి స్టార్ట్ అయింది ఓకేనా రో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది జీరో నుంచి స్టార్ట్ అయింది ఓకేనా ఎక్కడ వరకు ఉండాలండి ఈ రో వాల్యూ అనేది మన రో రోలోని మరియు కాలంలో ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా యాక్సెస్ చేసుకుంటుండీ వాటి యొక్క ఇండెక్స్ అడ్రస్ యూజ్ చేసి చేసుకుంటాం రో యొక్క ఇండెక్స్ అడ్రస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది జీరో నుంచి జీరో నుంచి ఎక్కడ వరకు ఎండ్ అవుతుందండి సైజ్ మైనస్ వన్ వరకు సైజ్ మైనస్ వన్ అంతేంట వన్ అనమాట ఆర్ లెస్ దెన్ వన్ లెస్ దెన్ ఈక్వల్ టు వన్ ఓకేనా నెక్స్ట్ ఆర్ ప్లస్ ప్లస్ ఓకేనా ఇది రో వైజ్ మరి కాలం వైజ్ కూడా మనం యాక్సెస్ చేసుకోవాలి కదా పాలం వైజ్ అడ్రస్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఇన్నర్లు లూప్ ఫర్ సిజ్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి పాలం అడ్రస్ జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు ఉండాలండి సైజ్ మైనస్ వన్ వరకు సైజ్ మైనస్ వన్ అంటే వన్ అనమాట సి లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఓకేనా సి ప్లస్ ప్లస్ ఇప్పుడు ఎలిమెంట్ని ప్రింట్ చేయడానికి మనకి సింటాక్స్ ఏంటంటే యాక్సెస్ చేసుకోవడానికి ఏదైనా ఒక లొకేషన్లో ఉన్న ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవడానికి సింటాక్స్ ఏంటండి ప్రింట ఏఆర్ఆర్ ఆఫ్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవడానికి సింటాక్స్ ఏంటండి ఏఆర్ఆర్ ఆఫ్ ఆర్ వన్ సారీ ఆర్ సి రో సైజ్ రో అడ్రస్ కాలం అడ్రస్ అనమాట ఓకేనా ఫస్ట్ ఇన్నర్ క్లోజ్ చేయండి తర్వాత అవుటర్ లూప్ క్లోజ్ చేయండి ఇప్పుడు చూడండి ఏఆర్ఆర్ ఆఫ్ ఆర్సి అంటే ఆర్ ఇజ్క్వల్ జీరో సిజిక్వల్ టు జీరో అయినప్పుడు టెన్ అయిన ఎలిమెంట్ ప్రింట్ అవుతుందండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ సి ఇంక్రిమెంట్ అవుతుంది సి ఇంక్రిమెంట్ అయ్యి ఆర్ జీరో అని ఉంటుందండి ఆర్ జీరో నుండి సి ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుతుంది వన్ అవుతుంది ఆర్ జీరో సి వన్ ఓకేనా ఆర్ జీరో సి వన్ అంటే ఏ ఎలిమెంట్ ప్రింట్ అవుతుందండి ఈ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది ఆర్ జీరో సి వన్ అంటే ఈ ఎలిమెంట్ ప్రింట్ అవుతుందండి ఓకేనా ఆ తర్వాత మళ్ళీ సి ఇంక్రిమెంట్ సి ఇంక్రిమెంట్ అయితే కండిషన్ చెక్ చేస్తుంది కండిషన్ ఏమవుతుంది సి ఇంక్రిమెంట్ అయితే సి అనేది టూ అవుతుంది అంటే కండిషన్ ఫాల్స్ అయిపోతుంది కండిషన్ ఫాల్స్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు అవుటర్ లూప్కి వెళ్తుంది అండి అవుటర్ లూప్కి వెళ్ళి ఇప్పుడు ఆర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది ఆర్ ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుతుంది ఆర్ వాల్యూ వన్ అవుతుంది ఆర్ వాల్యూ వన్ అవుతుంది కాబట్టి ఆర్ లెస్తాను వన్ లెస్ దానకి వన్ కదా కండిషన్ ట్రూ కదా వన్ లెస్ దానకి వన్ కదా కాబట్టి ఇక్కడికి వస్తుంది అప్పుడు ఆర్ వాల్యూ వన్ అవుతుంది మళ్ళీ సి వల్యూ జీరో అవుతుంది అంటే ఇప్పుడు ఆర్ వాల్యూ వన్ సి వాల్యూ జీరో అంటే ఏ వాల్యూ ప్రింట్ అవుతుందండి ఆర్ వాల్యూ వన్ సి వాల్యూ జీరో అంటే ఈ వ్యాల్యూ ప్రింట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సి వ్యూ ఇంక్రిమెంట్ అవుతుందండి సి వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి ఆర్ వన్ ఉంటుంది సి మళ్ళీ ఇంక్రిమెంట్ అయితే ఆర్ సి వాల్యూ వన్ అవుతుంది అనమాట ఆర్ వన్ సి వన్ అంటే ఫిఫ్టీ వాల్యూ ప్రింట్ అవుతుందండి ఓకేనా ఈ విధంగా స్టూడియోఐలో ఉన్న ఎలిమెంట్ మనం వాటి యొక్క ఇండెక్స్ అడ్రస్ యూజ్ చేసి ఎలిమెంట్ యొక్క అడ్రస్లు యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చండి ఫర్లోకి యూజ్ చేసి ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్